క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీరు చూస్తున్న అంశం తండ్రి గురువు దైవం. ఈ అంశాన్ని గురించి బైబిల్ నుంచి కొన్ని మంచి సందర్భాలను ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబంలో ఎవరు ఉపదేశం చేయాలి అన్న ఒక అంశాన్ని గురించి తండ్రి అయిన దేవుని యొద్ద నేర్చుకున్న మనమంతా కూడా కుటుంబంలోని యజమానులు పెద్దలు ఎటువంటి బాధ్యత కుటుంబం పట్ల కలిగి ఉండాలి అన్నది దేవుడు మనకు రాయించాడు. దానిని బైబిల్లో చదివి మనం నేర్చుకోవాలి. ఈరోజు సమాజం తల్లి తండ్రి గురువు దైవం అనే ఒక నానుడిలో ఒక సామెతలో తల్లికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ప్రతి కుటుంబంలో తల్లియే మొదటి ఉపాధ్యాయురాలు, బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత తల్లిదే అన్నట్లుగా, ఒక మనిషి గొప్పవాడు కావడానికి బాధ్యత తల్లిదే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం అనేది మనం వింటూ ఉన్నాం. నిజానికి బైబిల్ జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే ప్రతి కుటుంబంలో తొలి ఉపదేశాన్ని చేసేది తల్లి అనుకుంటే పొరపాటు. నిజానికి దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, అది అనేక సార్లు మీరు చదువుకున్న మాట. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము పరలోకపు తండ్రి అయిన దేవుని కుటుంబము అని దేవుడు మనకు రాయించాడు. ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళదాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 చూడగలిగితే, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటున్నాడు. చూడండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే మనమంతా పరలోకపు తండ్రి అయిన దేవుని కుటుంబీకులం. ప్రతి కుటుంబం, ప్రతి అన్న దానిలో అందరూ దాని క్రిందకు వస్తారు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలోనే ఈరోజు మానవ జన్మ జరిగింది. కుటుంబ వ్యవస్థ లేకుండా మానవ జన్మ ఎలా వస్తుంది చెప్పండి, సాధ్యమా? అంటే ఒక మనిషి ఉద్భవించాలి అంటే, జన్మించాలి అంటే ముందు ఒక కుటుంబం ఏర్పడాలి. ఆ కుటుంబం ఎవరో కాదండి, భార్య భర్త. వీరిరువురు వివాహంలో ఒక్కటిగా ఉండటంలో, కుటుంబంగా కలవటంలో వారికి ఉద్భవించిన వాళ్ళే మనుషులు మనం. మనమంతా అలా కుటుంబ వ్యవస్థలోనే జన్మను పొందాం. కనుక ఏ తండ్రిని బట్టి కుటుంబీకులుగా మనం పిలబడుతున్నాం అంటే, మనందరికీ తండ్రి పరలోకపు తండ్రి అని. అంటే పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రిగా ఉన్నాడు. అంటే ఈరోజు జ్ఞానం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, ఈరోజు ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానమో అర్థం కాక లోక సంబంధమైన జ్ఞానమని, భూ సంబంధమైన జ్ఞానమని, దయ్యాల జ్ఞానమని, దానిని లక్షల రూపాయలు వెచ్చించి మనిషి చదువుకుంటున్నాడు. అవన్నీ కూడా భూ సంబంధమైన జ్ఞానం, లేదా కేవలం మనిషి జీవనానికి, సుఖవంతమైన జీవితానికి ఉపయోగపడే జ్ఞానం. ప్రపంచ దేశాలలో, ప్రపంచ విశ్వవిద్యాలయాలలో నేర్పించే ఎనీ డిగ్రీ, ఏమండి, ఎనీ మాస్టర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఏమండి, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఇచ్చేది ఒక మాస్టర్ డిగ్రీ అయితే, ఏమండి, కళాశాల స్థాయిలో ఇచ్చేది బ్యాచిలర్ డిగ్రీ. అంటే ఈరోజు ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, భూ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించే విశ్వవిద్యాలయమా అవన్నీ. వాటిలో చదువుకునే వాళ్ళు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకునే చదువులు కూడా ఉన్నాయి, ఖరీదైనవి, అలా ఖరీదైనవి. ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఏమండి, ధనికులైన వాళ్ళు, సంపన్నులైన వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు ప్రపంచంలో చేశాము అని అనుకుని చెప్పుకోవడానికి ఇష్టపడేవాళ్ళు అలాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటుంటారు. అందులో చదువుకోవడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు.
వాళ్ళు సాధించేది భూ సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన డిగ్రీ. అది పరలోకానికి ఎందుకు కొరగానిది అది మీకు తెలుసు. అంటే దేవుడు కోరుకున్నది పరసంబంధమైన జ్ఞానాన్ని ప్రతి మనిషి కలిగి ఉండాలి. కనుక మనందరికీ తండ్రిగా ఉన్న దేవుడు భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ బోధ చేయాలి అనుకున్నాడు. భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ జ్ఞానాన్ని నేర్పించాలి అనుకున్నాడు. ఒక మాట బైబిల్ నుంచి తెలుసుకోండి. ఇంతకీ జ్ఞానము అనగానే ఎవరిది జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చేది జ్ఞానం? సామెతల గ్రంథంలో ఒక మాట బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 2:6 చదువుకుందాం. సామెతల గ్రంథం 2:6 అక్కడ ఏమంటున్నాడు చూడండి. యెహోవాయే అంటున్నాడు. యెహోవాయే జ్ఞానము, జ్ఞానానికి నిలయం, జ్ఞానానికి మూలం యెహోవా. అంటే మనందరికీ తండ్రి, మన కుటుంబాలన్నిటికీ ఆయనే యజమాని. అంతే కదండి దాని అర్థం. FC 3:14 మనం చదువుకున్నట్లు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టి కొత్త కుటుంబం అని పిలువబడుతుంది. ఆయన పేరు ఏంటి? యెహోవా అని ఆయన పేరు. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి చెబుతూ ఏమని మాట్లాడుతుండే చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి వివేచన అనేది రావాలి అంటే ఆయన నోట నుంచి వచ్చేది. ఎలాంటి తెలివి? ఈరోజు విశ్వవిద్యాలయాలలో మీ దగ్గర 100,000 రూపాయలు ఏమండి ఫీజుల రూపంలో వసూలు చేసి మీకు ఒక కాగితం రూపంలో ఒక యోగ్యతా పత్రాన్ని సర్టిఫికెట్ అని ఇచ్చేదానిలో తెలివి వివేకం ఉందనుకుంటున్నారా? అవి మీకు పరసంబంధమైన జీవితానికి లేదా ఆయన దగ్గర ఉండే లోకంలోనికి ప్రవేశించడానికి అవేవి అర్హత లేనివి. చనిపోయిన తర్వాత ఒకవేళ పరలోకం దగ్గరికి వెళ్ళి గేటు ముందుకు వెళ్ళి ఏమండి నాకు ఎంట్రీ కావాలి, నేను లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని ఒకవేళ నువ్వు చెప్పినా అది ఎందుకు కొరగానిది? అంటే అది కనీస ప్రాథమికమైన అర్హత కూడా కాదు. ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని ఒకవేళ డిగ్రీ నువ్వు ఒకవేళ చెప్పుకున్నా అది ఎందుకు కొరగానిది? అంటే పరలోక ప్రవేశానికి కావలసిన జ్ఞానం ఈ విశ్వవిద్యాలయాలలో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? తండ్రి దగ్గరే దొరుకుతుంది. అదే ఆ మాటకు అర్థం. సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. మరి ఆయన నోట నుంచి వచ్చిన మాటల రూపంలో ఉన్న పుస్తకం ఏది? ఏమండి ఒకే ఒక గ్రంథం, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బైబిల్. బైబిల్ మాత్రమే దేవుని నోటి నుండి వచ్చిన జ్ఞానపు మాటలు, వివేకముతో నిండిన మాటలు. జ్ఞానమన్నా వివేకమన్నా ఇవి ఎవరి నుంచి వచ్చినవి? యెహోవాయే అంటే నడుచుండి ఆయన మాత్రమే. ఆయన దగ్గర తప్ప ఇంక ఎవరి దగ్గర జ్ఞానము కానీ వివేకము కానీ దొరకదు. అంటే ఇప్పుడు మీకు జ్ఞానము వివేకము రావాలి అంటే మీరు ఎవరి దగ్గర చదవాలి? ఏ విశ్వవిద్యాలయంలో చదవాలి? ప్రపంచంలో ఎంత అత్యున్నత యూనివర్సిటీలో చదివినా మీకు అవి దొరకవు. మరి దొరకాలి అంటే ఎవరి దగ్గర చదవాలి? దేవుని దగ్గర చదవాలి. మరి దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఏమండి ఆయన దగ్గర ఎలా నేర్చుకుంటాం? నేర్చుకోగలం. ఆయన దగ్గర డైరెక్ట్గా నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరే కూర్చొని నేర్చుకుని భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జ్ఞానం ఆయన దగ్గరే ఉంది. కనుక తన పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి అనుకుని ఆయన వాళ్ళకి కూర్చోబెట్టి నేర్పించాడు. మరొక మాట కూడా చూద్దాం బైబిల్ నుంచి. ఇషా గ్రంథం చదువుతాం ప్రియులారా. ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన ఎన్నో మరి రుజువులు ఇవన్నీ కూడా. ఇషా గ్రంథం 28:26 చూడండి ప్రియులారా. ఇషా గ్రంథం 28:26-29 కూడా చదువుదాం. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. తగిన క్రమం నేర్పించాలి అంటే దేవుడే నేర్పించాలంట. జనులు సైన్యములు గతిపతికు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. జనులు ఎలా నేర్చుకుంటారంట? సైన్యముల గతిపతి యెహోవా చేత
దానిని నేర్చుకుందురు అంటే ఒకే ఒక గురువు ప్రపంచ మానవాళికి నేర్పించే జ్ఞాని ఏమండి ఆయన యెహోవా ఆయన వలన నేర్చుకుంటారు అంటున్నాడు చూడండి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆహా మీకు కావాలి అధిక బుద్ధి ఐన్స్టైన్ పుస్తకాలు చదివితే రాదండి కొపర్నికస్ పుస్తకాలు చదివితే రాదండి ఆర్యభట్ట పుస్తకాలు చదివితే రాదండి ప్రపంచంలోని ఉత్తీర్ణత సాధించిన శాస్త్రవేత్తలను చెప్పుకొని నోబెల్ బహుమతులు పురస్కారాలు అందుకున్న వాళ్ళ పుస్తకాలు చదివితే రాదండి మరి ఏం చదివితే వస్తాది బైబిల్ ప్రపంచానికి ఈ మాటలు పిచ్చి మాటలుగాను వెర్రి మాటలుగాను ఉంటాయి కానీ వారు కేవలం భూమి మీద ఉన్న చిన్ని జీవిత కాలం అని ఈ టైం లిమిట్ ఈ కాల పరిమితిలో ఉన్న ఏమండి ఒక రాయి కింద ఉన్న చీకటి పురుగులు అంటోళ్ళు అప్పుడప్పుడు చూడండి ఒక రాయి కింద చాలా చిన్న 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 పురుగులు జీవాలు లోనుంటాయి ఎప్పుడైతే సడన్గా మనం ఆ రాయిని తొలగిస్తామో ఒకేసారి వెలుగు వాటి మీద పడేసరికి చల్లా చెదిరైపోతాయి అవన్నీ అంటే ఇంతకాలం ఎక్కడున్నాయన్నమాట అవి ఆ చీకటిలో మరలా రాయి పెట్టేయండి మరలా పురుగులన్నీ ఆ రాతి కిందకి వెళ్ళిపోతాయి ఈరోజు యావత్తు భూమి మీద అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా రాతి కింద చీకటి పురుగులతో సమానం ఇంత ధైర్యం ఎందుకు చెప్తున్నాను అదేనండి బైబిల్ తొలక పవర్ ప్రపంచ లోక విద్యను మించిన మహా వేదాంత విద్య ఏమండి పరలోకపు పౌరు విద్య అని పేరు పెట్టాం మనం దానికి మహోన్నతిని విద్య దేవుని విద్య అది బైబిల్లోనే దొరుకుతుందండి కానీ అపవాది చాలా తెలివిగా వాళ్ళందరినీ దారి మళ్లించడానికి విజ్ఞానం పేరట శాస్త్రాలు పేరట వీటన్నిటినీ చదివించి ఏమండి ఎందరు గురువులండి ఎందరు గురువులు చిన్నప్పటి నుంచి తల్లి ఊడిలో ఉన్నప్పటి నుంచి అబ్బో ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బాయ్ సి ఫోర్ క్యాట్ ఏమండి ఇంటిలోనికి వెళ్ళగానే అమ్మాయి అమ్మాయి కదా నేర్పిస్తుంది నాన్న బయటకు వెళ్ళిపోతాడు పనికి ఇంటికి వచ్చి రాగానే వాడు వెంటనే పుస్తకాలు తీయించి వాడిని కూర్చోబెట్టి వాడు బడిలో నేర్చుకుని వచ్చిన దాన్ని మరలా 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 రిపీటెడ్గా కొందరైతే అండి కడుపులో ఉన్నప్పుడే గర్భంలో పిల్లలు ఉంటుండగానే ఎన్నో శాస్త్రీయ సంబంధమైన వాటిని నేర్చుకుంటూ చూస్తూ నా పిల్లలు కడుపులోనే జ్ఞానవంతులైపోవాలి విజ్ఞులైపోవాలి చివరికి అడ్మిషన్స్ కూడా కొన్ని బడుల్లో అండి మూడో నెలలు ఉంటుండగానే అప్పుడే రిసీట్ రిజర్వ్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ స్కూల్స్ లక్షల రూపాయలు దానికి చూసారా అంటే తల్లులు నేర్పిస్తున్నారు బడులలోని గురువులు నేర్పిస్తున్నారు వీళ్ళందరూ నేర్పిస్తుంది మహాజ్ఞానం అనుకుంటున్నారు కన్ను మూసిన తర్వాత ఎందుకు కొరగాని జ్ఞానం భూమి మీద మనుష్యులకు కొరగాని జ్ఞానం నిజంగా బైబిల్లో మనం బోధించే శాస్త్రీయ విధానం ఎంత మంచి హితబోధది ఏమండి బైబిల్ ప్రకారంగా ఎన్నో మంచి సంగతులు సమాజానికి అవసరమైనది ఒక వ్యవసాయానికి సంబంధించా ఒక భూమికి సంబంధించా ఒక ఖగోళానికి సంబంధించా ఒక మానవ యోగ్యతకు సంబంధించిందా లేదంటే ఇతర గ్రహాలపైన జీవులకు సంబంధించిందా ఎన్ని బైబిల్ నుంచి మనం చెబుతున్నాం వాటిని శాస్త్రం పట్టించుకుంటుందా ఈ లోకంలో చదువుకునే విద్యావంతులు అనుకుంటున్న వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరండి వాళ్ళకి జ్ఞానం విలువ తెలియదు ఎందుకంటే వారు రాతి కింద ఉన్న చీకటి పురుగులతో సమానం మహాజ్ఞానపు వెలుగులు సమాజాన్ని అతీతంగా ఉన్నాయి అది బైబిల్లో కానీ అది మత గ్రంథంగా ముద్రించి దేవుడు నేర్పించిన మహాజ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈరోజు ఓ తల్లిదండ్రులు పరుగులు 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 2 సంవత్సరాలు బళ్ళు తెరగకపోయినందుకు చచ్చిపోతున్నారండి తల్లిదండ్రులు తొందరగా బళ్ళు తెరిచేయండి అబ్బ ప్రభుత్వాలు కూడా కంగారే కరోనా విస్తరించి చచ్చినా పర్వాలేదు కానీ బడులు మాత్రం తెరిచేయాలి పిల్లలకు మాత్రం విద్యాబోధలు చేసేయాలి భక్తి సంబంధమైన బోధలు లేక ఆధ్యాత్మిక సంబంధమైన బోధలు లేక ఏమండి దేవుని గూర్చి నిరూపించే జ్ఞానపు బోధలు లేక చివరకు నేర్చుకున్నవాడు ఏమైపోయాడు తెలుసా నాస్తికుడు ప్రపంచంలోని అత్యున్నతమైన
ఏరోనాటిక్ స్పేస్ ఏజెన్సీ అనే నాసాలోని శాస్త్రవేత్తలు నాస్తికులంతా అబ్బో మరి ఇంత పెద్ద పెద్ద విశ్వవిద్యాలయ చదువుకున్న వాళ్ళు దేవుని గురించి ఏమ నేర్చుకున్నారురా అంటే సొంటలుగా మారిపోయారని అర్థం. వాళ్ళు ఏ ఒక్కరూ దేవుని అంగీకరించని వాళ్ళు. అంటే వారి విద్య వారికి అవిద్యగా మారిపోయింది. కారణం వారు నేర్చుకున్నది మహోన్నతుని విద్య కాదు. వారి గురువులు ఏమి నేర్పించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి నేర్పించారు, ఏమండి వాళ్ళకి దైవ సంబంధమైన జ్ఞానము లేదు. ఈరోజు దైవ సంబంధమైన జ్ఞానము లోపించటం వలనేనండి సమాజం ఇలా అస్తవ్యస్తంగా మారిపోయింది. దేవుని గురించిన జ్ఞానం సమాజంలో లోపించింది. అందుకే ఏమంటున్నాడు, వాని దేవుడే తగిన క్రమమును వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. యోబు గ్రంథం 36:22 చూడండి. యోబు గ్రంథం 36:22 అక్కడ ఏమంటున్నాడు, ఆలోచించు ఒకసారి, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను, ఆయన పోలిన బోధకుడు ఎవడు, ఆయనకు మించిన బోధకుడు, ఆయనకు మించిన టీచర్, ఆయనకు మించిన ట్యూటర్, ఆయనకు మించిన గురువు ప్రొఫెసర్ ఎవరున్నారు. టీచ్ చేయాలి అంటే ఆయనే టీచ్ చేయాలి అంటున్నాడు చూడండి. బోధించాలి అంటే ఆయనే బోధించాలి. అంటే దేవుడు మాత్రమే గురువు, మనందరికీ తండ్రి, అన్ని కుటుంబాలకు తండ్రి. ఆయన మాత్రమే గురువు, బోధకుడు, ఉపదేశకుడు. ఏమండి ఈరోజు భూమి మీద ఉన్న మనందరికీ అట, ఈ కుటుంబాలన్నిటికీ అట ఉపదేశకుడు, ఉపదేశించేవాడు ఎవరో తెలుసా, పరలోకపు తండ్రి. మరి ఆయన పాఠాలు నేర్చుకుంటున్నారా మీరు? పరలోకమందు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకున్నారు. దేవాది దేవుడు తనకు పుట్టిన ఇద్దరు బిడ్డలను ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళకి పాఠాలు నేర్పించాడండి భూమి మీదకి పంపే ముందు. తెలుసా మీకు ఇది, దేవాది దేవుడు భూమి మీద మనుష్యులకు జ్ఞానోపదేశం చేయటం కోసం ఏమండి యేసును, పరిశుద్ధాత్మను ఆయన భూమి మీదకి పంపించే ముందు ఏం చేశాడు తెలుసా, పిల్లలిద్దరిని పిలిచాడు, రా నాయన యేసు ఇలా, నానా పరిశుద్ధాత్మ ఇలారా, కూర్చో, మీరిద్దరు కూర్చోండి, నేను మీకు నేర్పిస్తాను పాఠాలు. తండ్రియే గురువుగా మారాడు. ఆ గురువు ఎవరో కాదండి, దైవం ఆయనే కదా దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే గురువు కాదా, అవును యెహోవాయే దైవం, యెహోవాయే గురువు. ఏమి నేర్పించాడు ఆయన, ఏమి నేర్పించాడో చూడండి ఒక్కసారి, యోహాను సువార్త 8:28 యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తరువాత అంటున్న మాట ఏమని, యోహాను సువార్త 8:28 ఏమంటున్నాడు, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు. తండ్రి నాకు నేర్పినట్టు అంటే యేసుక్రీస్తు వారు పాఠాలు నేర్చుకున్నాడా తండ్రి దగ్గర? అవును పాఠాలు నేర్చుకుని వచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు, యేసు నేర్చుకున్నాడు పాఠాలు, మరి పరిశుద్ధాత్ముడు కూడా ఆయన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు కదా, ఆయన ఏమి నేర్చుకున్నాడు, ఆయన కూడా ఏమి నేర్చుకున్నాడు చూడండి, యోహాను సువార్త 16:13 యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా యేసుప్రభు కాదు సుమా, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆహా వేటిని వినునో అంటే ఆయన కూడా విన్నాడా? అవును యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఇద్దరు తండ్రి దగ్గర విని నేర్చుకున్నవారు. అంటే వీళ్ళిద్దరికీ మొదటి గురువు ఎవరన్నమాట, తండ్రే, యెహోవాయే, ఆయనే గురువు, ఆయనే దైవం, తల్లి లేదు. ఎక్కడుంది తల్లి,
భూమి మీద చెబుతారు ఈ చవట సన్నాసు లేవని. తల్లే దైవం, తల్లే దైవం, తల్లే వారికి నేర్పించింది, తల్లే వారికి సమస్తం కాదు తండ్రి. ఏమిటి దేవుడు ఆత్మ భూమి మీద సంబంధాలు మనుషుల బాంధవ్యాలు వీటన్నిటిని చేసింది దేవుడు అయినప్పుడు తను తండ్రిగా ఎందుకు పోల్చుకున్నాడు? తండ్రి అనగానే పురుషుడు అని అర్థం, బాగా వినండి, తండ్రి అనగానే పురుషుడు అని అర్థం. అలాగని దేవుడు పురుషుడు కాదు నా ఉద్దేశం. ఒక భూమి మీద ఉన్న పురుషునితో ఆ పురుషుడు తండ్రి అయితే ఆ తండ్రితో ఎందుకు పరలోకమందున్న శక్తి సంబంధమైన ఆత్మ తండ్రి అని ఎన్ని చెప్పుకుంటున్నాడు? బోధించేవాడు తండ్రి కావాలి, బోధించేవాడు తండ్రి మాత్రమే కావాలి, తండ్రి అయిన వాడే బోధించాలి. అందుకే నేను కూడా నేను కన్న నా పిల్లలకు నేర్పించి పంపాను. భూమి మీద ఉన్న ఈ మహావిద్య అంతటినీ భూమి మీద మిగిలిన తన కన్న పిల్లలందరికీ నేర్పించటం కోసం ఇద్దరు ట్యూటర్స్ని తయారు చేశారండి, ఇద్దరు ప్రొఫెసర్స్ని తయారు చేశారండి, ఇద్దరు లెక్చరర్స్ని తయారు చేశారండి, ఇద్దరు మాస్టర్స్ని తయారు చేశారండి. ఎవరు వాళ్ళు? ఆయన మొదటివాడు యేసుప్రభు అయితే రెండో వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన భూమి మీదకి పంపి నా పిల్లలందరికీ బోధ చెయ్యండి నాయన, నా పిల్లలందరికీ నేను చెప్పిన ఈ సంగతులు, నేను నేర్పించిన ఈ సంగతులు నువ్వు నేర్పించాలి వాళ్ళకి. నువ్వు వెళ్ళి చెప్పాలి నాయన యేసు, నాయన పరిశుద్ధాత్మ నువ్వు కూడా వెళ్ళి చెప్పాలయ్యా. అలాగే డాడీ, తప్పనిసరిగా చెప్తాను. అంటే వారే తండ్రి దగ్గర కూర్చొని నేర్చుకుని బోధించిన, ఈరోజు మనకు బోధించిన సంగతులను నేర్చుకున్నవి. ఈరోజు నువ్వు నేర్చుకోవా? అసలు దేవుని జ్ఞానం నేర్చుకోవడమే వద్దంటున్నారండి. ఎంత దుర్మార్గులండి, ఎంత మూర్ఖులండి. దేవుని జ్ఞానం అవసరం లేదా? లోక జ్ఞానం అంత గొప్పదా? దేవుని మాట వలన కలుగజేయబడిన ప్రకృతిలోని పుట్టించబడిన దాని నుంచి పుట్టిన శాస్త్రాలను ఈరోజు శాస్త్రాలుగా అనుకొని గ్రంథాలు అనుకొని దైవజ్ఞానాన్ని మర్చిపోయింది కదా ఈరోజు సమాజం. నిజంగా ఈ సందర్భాన్ని చూసినప్పుడు దేవుడికి ఎంత బాధ. నా విద్య వద్దాయా నీకు? నేను నేర్పించే విద్య వద్దా? లేదు, నేను నేర్పించే విద్య మీరు నేర్చుకోవాలి. యోబు గ్రంథాలు ఏమంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 21:14 యోబు గ్రంథం 21:14 ఏమంటున్నాడు చూడండి, వారు నీ మార్గముల గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని దేవునితో చెప్తున్నారటండి. ఈరోజు పరిస్థితి అది కాదు. ఏమండి ఈరోజు బైబిల్ నేర్పిస్తాము అంటే ఏంటి, బైబిల్ పంచనివ్వటం లేదు, తగలబెడుతున్నారండి. బైబిల్ని చెబుతుంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ, మీరు బైబిల్ చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అభ్యంతరాలు, ఎందుకు ఈ ఆటంకాలు? మహోన్నతిని విద్య ప్రకటించడానికి మనం వెళుతుంటే వారికి మహావివేకాన్ని జ్ఞానాన్ని కలుగజేసే తండ్రి అయిన దేవుడు చేత నేర్పించబడిన విద్యను మనం ప్రకటించడానికి వెళుతుంటే వద్దు అని లోకం తోసి పుచ్చుతుంది అంటే ఎంత ఖచ్చితంగా చెప్పాడా మాట? మరలా చదువుదామాట, యోబు గ్రంథం 21:14 ఏమంటున్నాడండి, వారు నీ మార్గాలు నీ బోధలు నీ పాఠాలు నువ్వు గురువుగా మాకు చెప్పని అవసరం లేదయ్యా. మరి ఎవడు కావాలి గురువు నీకు? బాంబు తయారు చేశాడే ఎవడు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆడు కావాలి మాకు, చూసారా? అంటే ఈరోజు ప్రపంచంలో విస్ఫోటనానికి మూలమైన శాస్త్రవేత్తల జ్ఞానం వాళ్ళకి కావాలి, అవునా? దోపిడీ విధానానికి సంబంధించిన జ్ఞానం కావాలి, బిజినెస్ వ్యాపారం అలాంటి విద్య. మా కడుపే మాకు దేవుడు, మా కడుపును నింపుకునే విద్య మాకు కావాలి. పరసంబంధమైన విద్య మాకు అక్కరలేదు, యెహోవాను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు. నీ మమ్మల్ని విడిచిపో అని ఎవరితో అంటున్నారండి? దేవునితోనే చెప్పుతున్నారా? మనుషులు ఎంత ఎంత తీవ్ర స్థాయికి ఎదిగిపోయారండి, దేవుని మీద తిరుగుబాటు, దేవుని జ్ఞానం మీద తిరుగుబాటు. ఎందుకో తెలుసా? దేవుని విద్య సమాజంలో లోపించింది. ఇలా లోపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి యజమాని అయిన వాడు ఏది నేర్పించాలో ఆ యజమానికి నేర్పించలేదు గనుక. నిజమండి,
కుటుంబంలో తొలి ఉపదేశకులుగా ఎవరు ఉండాలో వాళ్ళు ఏం చెప్పాలో కుటుంబానికి అన్న జ్ఞానం దైవ సంబంధించిన జ్ఞానం వాళ్ళకి లోపించటం వలన ఈ రోజు భూ సంబంధమైన దయ్యాల జ్ఞానం వెంట పరుగులు తీస్తుందండి ఈ రోజు సమాజం బైబిల్ చదువుకుంటున్నాడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు ఉన్నత విద్య విదేశాల్లో చదువుకుంటున్నాడు చెప్పుకోవడానికి హర్షిస్తున్నారు వాళ్ళు అంటే ఈ సమాజం ఎంత దారుణంగా మారిపోయింది దేవుని ఉజ్జన కాలదన్నుతున్నారు దేవుని విద్య మాకు అక్కరలేదు అంటున్నారు ఇదేనా కాదండి కాదు మరి ఈ రోజు నేర్పించడానికి యేసుప్రభు మాటలు ఒక పుస్తక రూపంలో ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఒక పుస్తక రూపంలో ఉన్నాయి అదే ది బైబిల్ పరలోకానికి సంబంధించిన విద్యను నేర్పించే బైబిల్ ఈ రోజు దాన్ని ఎవరు చెబుతున్నారు ఎవరు చెప్పాలి కుటుంబానికి యజమాని ఎవరు ఏమండి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అంటే కుటుంబానికి మూలం తండ్రి అయితే ఈ రోజు భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ మూలం పరలోకమందున్న తండ్రి అయితే ఆ తండ్రి మహాజ్ఞానాన్ని నేర్పించి సమాజానికి నేర్పించమని భూమి మీదకి ఆ మహాజ్ఞానాన్ని పంపితే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఎవరు నేర్పించాలి ఎవరు నేర్పించాలి పెళ్ళైనలు చాలా మంది అనుకుంటున్నారు నేను చాలా బిజీగా ఉన్నాను నాకు చాలా తీరిక లేనంత పని నా ఉద్యోగం నా వ్యాపారం కనుక ఈ పని అంతా ఎవరిది భార్యది ఆమె నేర్పిస్తుంది నా పిల్లకి అది కూడా ఎప్పుడో బంగారు వాక్యాలు ఏమండి ఈరోజు స్త్రీలుగా ఉన్నవారు ఈ రోజు క్రైస్తవ కుటుంబాలలో ఉన్న స్త్రీలుగా ఉన్న వారు మాత్రమే ఎంతమంది తమ పిల్లలకు ఈ మహాజ్ఞానాన్ని నేర్పించగలుగుతున్నారు చెప్పండి నేర్పిస్తున్నారా నిజానికి బైబిల్ ప్రకారంగా ఎవరు జ్ఞానోపదేశం చేయాలో తెలుసా చదువుదాం బైబిల్ అడుగుదామండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1 2 వచనాలు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1 2 వచనాలు కుమారులారా తండ్రి ఉపదేశమును వినండి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదోపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి నేను సదోపదేశం చేస్తాను మంచి ఉపదేశం మీ ఆత్మను రక్షించే ఉపదేశం మీ జీవితాలను బాగు చేసే ఉపదేశం శాశ్వత కాలం మీ ఆత్మ జీవించే ఆ అనంత కాలానికి సంబంధించిన ఉపదేశం మీకు చేస్తాను వింటున్నారా లేదు కుమారులారా తన పిల్లలతో చెబుతున్నాడు తండ్రి ఉపదేశము వినుడి తండ్రి 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 అంటున్నాడు చూడండి ఏమండి పరలోకమందున్న మహాశక్తి స్వరూపి భూమి మీద ఒక తండ్రిగా ఎందుకు పోల్చుకుంటున్నాడు ఆయన తల్లిగా ఎందుకు పోల్చుకోలేదు ఆయన ఏం తల్లిగా చెప్పుకోవచ్చు కదా నేను ఆది తల్లిని మీకు నేనే మిమ్మల్ని కన్నాను నో బైబిల్ అలా చెప్పలేదు నేను తండ్రిని నేను కన్నవాడను ఎందుకంటే కనేది తండ్రి ఆత్మను పంచేది తండ్రి జ్ఞానాన్ని ఉపదేశించవలసింది కూడా తండ్రి అర్థమవుతుందా మీకు ఈరోజు ప్రతి కుటుంబంలో ఉపదేశకుడుగా మొట్టమొదటి స్థానంలో ఉండవలసింది తల్లి కాదు తండ్రి ప్రతి కుటుంబంలో కన్న యజమానిగా ఉన్న తండ్రి గురువు కావాలి అతడే గురువు ఈరోజు మన కుటుంబాలన్నింటికీ ప్రథమ గురువు మొట్టమొదటి గురువు పరలోకమందున్న తండ్రి యెహోవా అయితే ఆయనే కదని మన గురువు ఆయనే కదని మన దైవం కాదా తండ్రే కాదా మన గురువు మన దైవం ఈరోజు మనం నేర్చుకుంటున్న సంగతులు ఎవరు నేర్పించినవి యేసువు కావవి యేసు అన్నాడా నావన్నాడా లేదు నేను చెప్పు సంగతులు నావి కావు తండ్రి దగ్గర నేను దేన్ని విన్నానో చూస్తారా ఒకసారి ఆ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం యేసుప్రభు అన్న మాట చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పను నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు చూశారటండి సంగతులు తండ్రి చేశాడు కుమారుడు చూశాడు తండ్రి చేశాడు కుమారుడు చూశాడు
అంటే ఈరోజు భూమి మీద కుమారుడుగా యేసుక్రీస్తు వారు బ్రతికిన విధానం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన వాత్సల్యం, ఆయన చూపించిన కరుణ, కోపం అన్నీ కూడా ఎక్కడ చూశాడు? ఆయన పరలోకమందున్న తండ్రి దగ్గర చూశాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు లోకాలనేలే ఆ మహానుభావుడు, ఏంటి ఆయనలో ఉన్న ప్రేమ రూపం, ఏంటి ఆయనలో ఉన్న క్షమాగుణం, ఏంటి ఆయనలో ఉన్న గొప్ప వాత్సల్యం, ఎక్కడివి? యేసుక్రీస్తు వారికి ఎక్కడివి ఇవన్నీ? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, తండ్రి చేతలను చూచి నేర్చుకున్నాడు. అంటే తండ్రి దేనిని చేయటం కుమారుడు చూస్తాడో, తండ్రి దేనిని చేయటం కుమారుడు చూస్తాడో వాటినే కదా కుమారుడు నేర్చుకుంటాడు. ఏమండి, ప్రతి కుటుంబంలోనూ ప్రతి కుమారునికి డాడీ హీరో అండి. తండ్రి చేసినదే కుమారుడు ఇమిటేట్ చేయాలనుకుంటాడు, తండ్రి లాగే కుమారుడు ఉండాలి అనుకుంటాడు. ఏ కుటుంబమైనా చూడండి, ప్రతి కుటుంబంలో కన్న బిడ్డలకు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి వాళ్ళకి హీరో. మా నాన్న ఎలా ఉంటున్నాడు, మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడు, మా నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడు, ప్రతిదీ బిడ్డలు గమనిస్తూ ఉంటారు. ఇది నిజమైతే పరలోకమందున్న దేవునిని కూడా ఇద్దరు కుమారులు గమనించారండి. ఏంటి మా నాన్న, ఏంటి దేవదూతలు వణికిపోతున్నాయే, దేవదూతలు గజగజలాడుతున్నాయే, ఈయన చేతిలో ఎంత శక్తి ఉందే, అలాంటి దేవుడు మన దగ్గరకు వచ్చేసరికి ఏంటి ఆయన ప్రేమ? సేవకులుగా నా దేవతల పట్ల కూడా ఏంటి ఆయనకి ఇంత ప్రేమ? వాటి అలంకారం ఏంటి, వాటి పట్ల చూపించే మక్కువ ఏంటి, వాటికి ఇచ్చే అధికారం ఏంటి? మన తండ్రి ఎంత ప్రేమామయుడు, మన తండ్రి ఎంత కరుణామయుడు, మన తండ్రి ఎంత వాత్సల్యపూర్ణుడు. అవి చూసి నేర్చుకున్నారు గనుకనే యేసుక్రీస్తు వారు ఈరోజు భూమి మీదకి వచ్చిన తరువాత తండ్రిని చూపించాడు. అంటే యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు అంటే ఏమండి, తండ్రి తన కొడుకులు పాదాలు పట్టుకోలేదని మీరు అనుకుంటున్నారా? పట్టుకోవడం అంటే తప్పు చేసి పట్టుకోవడం కాదండి, నేను తండ్రిని అన్న హోదాను మరచి వీళ్ళు నా పిల్లలు అని వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకోవడం, తను తాను తగ్గించుకోవటం, అది చూశారు వాళ్ళు దేవునిలో. అదే యేసుప్రభు అంటున్నాడు ఏమని, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు విన్నవి మాత్రమే కాదు, మేము మా తండ్రివి మా తండ్రి దగ్గర మాటలు మాత్రమే వినలేదు, ఆయన చేసిన పనులను కూడా చూసాం, ఆయన పనులు ఎలా ఉంటాయో అది మేము కళ్ళారా చూసాం, ఆ చూడటం బట్టే ఈరోజు మేము ప్రవర్తిస్తున్నాం. అందుకే అన్నాడు ఫిలిప్పుతోని, తండ్రిని చూపించమని అడుగుతావేటే, నన్ను చూడు, నేను ఎలా ఉంటానో మా నాన్న అలాగే ఉంటాడయ్యా, నేను ఎలా ప్రేమిస్తానో మా నాన్న కూడా అలాగే ప్రేమిస్తాడయ్యా, నేను ఎలా కోపగిస్తానో నా తండ్రి కూడా అలాగే కోపగిస్తాడయ్యా. అదండి సమాజానికి ఆయన చెప్పింది, తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పిన నేర్పించిన పాఠం అదేనండి. నా తండ్రి నాకు మొదటి గురువు, నా దైవమే నాకు మొదటి గురువు, ఆయనే నాకు నేర్పించాడు. కనుక ప్రతి కుమారుడు తండ్రి దగ్గర నేర్చుకోవాలి, అదండి బైబిల్. పరలోకంలో ఆరంభంలో జరిగింది అదే. మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ వచ్చేసరికి ఎలా మారిపోయింది, ఎలా మారిపోయింది? తండ్రులు నేర్పిస్తున్నారా ఏమండి, తండ్రుల్ని నేర్పించగలుగుతున్నారా ఏమండి? నేర్పించే బాధ్యత తల్లికి అప్పగించారనుకుంటున్నారేమో, నో, మొట్టమొదటి స్థానం ప్రతి కుటుంబంలో ఉపదేశకుడు తండ్రే కావాలి. మావిడి నేర్పిస్తుందండి ఇంటి దగ్గర, మావిడి దైవజ్ఞానం నేర్చుకుంటే సరిపోదండి, నేను నేర్చుకోపోయినా పర్వాలేదండి, మా పిల్లలకు నేర్పించవలసింది ఆవిడే కదండి. కాదు 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 కాదయ్యా, నువ్వు కుటుంబానికి యజమానివైతే, నువ్వు కుటుంబానికి నాయకుడు అయితే నీ పిల్లలకు మొదట నీవే నేర్పించాలి. అది బైబిల్ చెప్పిన విధానం. ఎందుకంటే మన తండ్రి కుటుంబానికి యజమానిగా ఆయనే తన బిడ్డలకు కూర్చోబెట్టి నేర్పించి పంపించాడు భూమి మీదకి. మరి నువ్వేం చేస్తున్నావు? ఏ రోజైనా మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని బైబిల్ నేర్పించగలుగుతున్నారా? మీ క్రియల ద్వారా బైబిల్ను చూపించగలుగుతున్నారా? మీ మాటల్లో దేవుని ప్రేమను చూపించగలుగుతున్నారా? అంత టైం ఎక్కడుందండి? గబాగబాగా లేచిపోతాడు, హరి బరిగా తింటాడు, ఏమండి వ్యాపారం అంటాడు, ఉద్యోగం అంటాడు, బయటికి పోతున్నాడు. అసలు నేర్పించవలసిన బాధ్యత ప్రతి కుటుంబంలో తండ్రిదా బాధ్యత. ఏమండి తల్లులు బాధపడుతున్నారా?
తల్లుల కంటే మొట్టమొదట గురువు బోధకుడు తండ్రే. తండ్రులారా జాగ్రత్తగా వినండి, ఎవరెవరైతే వివాహాలు చేసుకుని మేము పిల్లల్ని కన్నాము లేదా కనబోతున్నామని చెప్పుకుంటున్నారో, మాకు ఏ బాధ్యత లేదు, గృహ పరిపాలన ఆమె జరిగించాలి. గృహ పరిపాలన అంటే పిల్లల పాలన కాదు, గృహపాలన అన్నాడు కానీ పిల్లలకు వాక్యోపదేశం కాదు, ఇంటిని నడిపించే బాధ్యత, గృహాన్ని పరిపాలించే బాధ్యత. మరి పిల్లలకు నేర్పించే బాధ్యత ఎవరికిచ్చాడు? తండ్రులకిచ్చాడు. పాత నిబంధన కాలంలో చాలాసార్లు మీరు ఈ మాటలు చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో కొన్ని మాటలు ఒకసారి చూద్దాం. ఆ మాటలు పాత నిబంధనలో చెప్పిన మాటలే, కొత్త నిబంధనలో మళ్ళీ యేసు ప్రభు వారు ఏమి రిపీట్ చేశారో మీరు చూడాలి. చూద్దాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం. ఏమండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9. ఒక తండ్రి తన కుమారుడికి ఏమని ఉపదేశం చేస్తున్నాడు చూడండి. ఆయన ఎవరో కాదు, రాజైన దావీదు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క అంటే నా దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునయ్యున్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏమండి దేవుని గూర్చిన ఉపదేశం? తన కుమారుడైన సొలొమోను పిలిచి ఒక తండ్రి ఎలా చెబుతున్నాడు చూసారా, భూ సంబంధమైన తండ్రి. రాజు కదండి, పరిపాలన కదండి, అబ్బో యుద్ధాలు కదండి, ఎక్కడ నేర్పించాడు అనుకుంటున్నారా? ఎంత రాజైనా ఎంత అధికారైనా ఎంత తీరిక లేకపోయినా పిల్లల దగ్గరకు వచ్చేసరికి జ్ఞానాన్ని ఉపదేశించవలసిన బాధ్యత గురువుది. ఆ గురువు ఎవరో కాదు, తండ్రి. కుటుంబంలో ప్రతి తండ్రి గురువు కావాలి, ఎందుకంటే ఈ కుటుంబాలన్నిటికీ తండ్రే గురువు అయినప్పుడు, పరలోకమందున దేవుడే గురువుగా మారినప్పుడు, గురువే దైవమైనప్పుడు మరి ఈ కుటుంబానికి నువ్వేమవుతున్నావు? ఎవరి మీద విడిచిపెట్టేస్తున్నావా? అసలు తల్లిదండ్రులు పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలని తపనేది? వాడు బడికి వెళ్ళాడా? వాడు టిఫిన్ కట్టావా? వాడికి భోజనం పెట్టావా? పిల్లలకు స్కూల్ ఫీజు కట్టామో లేదో ఆలోచిస్తున్నారు? పిల్లల ట్యూషన్ ఫీజు కట్టామో లేదో ఆలోచిస్తున్నారు? పిల్లలు ర్యాంకులు సాధిస్తున్నారో లేదో ఆలోచిస్తున్నారు? పిల్లలు డిగ్రీలు పొందుతున్నారో లేదో ఆలోచిస్తున్నారు? కానీ పిల్లలు దేవుని విద్య పొందుతున్నారో లేదో అని క్రైస్తవ తల్లిదండ్రులైన వారు కూడా యోచించలేకపోతున్నారు అంటే ఎంత సిగ్గుచేటు. ఒక రాజు, ఒక దేశానికి రాజుగా ఉన్న అతను తన కుమారునితో ఏమని ఉపదేశం చేస్తున్నాడు చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు అయిన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలు సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు కూడా ఆయన్ను తెలుసుకుని, నువ్వు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయను ఆయన. నేను తెలుసుకున్నానయ్యా నా తండ్రిని, ఆయన నీ తండ్రి కూడా, నీ దేవుడు కూడా. నువ్వు కూడా తెలుసుకో హృదయపూర్వకముగా మనవపూర్వకముగా. ఎంత చక్కటి బోధ, ఎంత చక్కటి బోధ. ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయనను నిత్యము త్రోసివేను. ఎంత చక్కని హెచ్చరిక మాటలు చెబుతున్నాడండి. ఒక తండ్రిగా ఆయన ధర్మం, ఒక రాజైన రాకుమారుని పిలిచి దేవుని గురించిన జ్ఞానోపదేశం, బోధ, పరలోక సంబంధమైన దైవ బోధ, దేవుని గురించిన జ్ఞానం, వివేకం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దావీదుకు తెలియపరచబడిన బోధ కాదంటారా ఇవన్నీ? అవునండి. ఇంకేమంటున్నాడు 29 చూడండి, 28 చదివారు ఇప్పుడు అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:19. నా కుమారుడైన సొలొమోను, నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించినట్లుగా నేను కట్టదలిచి నీ ఆలయమును కట్టించినట్లు ఆయనకు నిర్దోషమైన హృదయమును దయచేయుము. చూసారా ఎలా వేడుకుంటున్నాడో, కుటుంబాన్ని ఎలా దేవుని జ్ఞానంలో పెంచాలని ఉపదేశం చేస్తున్నాడో. ఒక తండ్రిగా మీరు ఆలోచించండి. చూసారా చెయ్యాలా? అవును చెయ్యాలి, తండ్రి బాధ్యత. నాకు రాజ్యం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు యుద్ధాలున్నాయి, నాకు ఏమండి మంత్రులతో సభలున్నాయి, అమ్మాయి నువ్వు చూసుకో బచ్చేవా అనలేదండి.
రాజస్థానంలో ఉన్నవాడే తన బిడ్డలకు కూర్చొని ఒక తండ్రిలా నేర్పించాడు. కారణం పరలోకమందున్న తండ్రి ఆయన పిల్లలాగైతే నేర్పించాడు. అది చూసి మనం ఏమ నేర్చుకోవాలి? మనం కూడా మన పిల్లలకు తండ్రులుగా ఉన్న మనం కూర్చొని నేర్పించాలి. తల్లిది కాదా బాధ్యత, తండ్రిది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం? వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకును దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులను, కుమారులట వీళ్ళు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకును 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? కుమారుల్ని, నీకు సంతానాన్ని ఎందుకు కలుగు చేశాడో తెలుసా? ఏమండి ఎందుకట? గొప్ప చేయుటకై, హేమాను సంతతిని గొప్ప చేయుటకై ఏమండి 14 మంది కొడుకులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదూతూతునకును ఏమండి హేమానుకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం ఏమండి యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. తమ తండ్రి చేతి క్రింద, తల్లి చేతి క్రింద కాదు, తండ్రిగా ఉండి ఏమి నేర్పించాడు నాయన? మనం పుట్టింది దేవుని కోసమేనయ్యా, మన బ్రతుకులు ఆయన సేవలోనే అంకితం కావాలి నాయన. అప్పుడు 14 మంది కుమారులు ఏమన్నారట? తప్పనిసరిగా తండ్రి గారు, నాన్నగారు, తప్పనిసరిగా నాన్నగారు. ఎంత చక్కటి ఉపదేశాన్ని చేసి కుటుంబానంతటిని దేవుని కొరకు నడిపిస్తున్నాడు. అది తండ్రి బాధ్యత. తల్లి మాట కంటే తండ్రికే భయపడతారండి ఏ కుటుంబం అయినా చూడండి. తల్లి మాట అంటే, ఎందుకంటే ఆవిడకి ముద్దు, ఆవిడకి ఆలన పాలన. సహజంగా ఎప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు తల్లుల దగ్గర ఎక్కువ చనం ఉంటుంది, ఎక్కువ భయపడరు. ఎక్కువ మంది తల్లులకు భయపడరు, తండ్రులంటే భయం. అలాంటి భయపడే పిల్లలకు తండ్రులు ఏమి నేర్పించాలి? మహోన్నతుని జ్ఞానం, దేవుని జ్ఞానం. ఇక్కడ ఏమి నేర్పించారటండి ఆయన? హేమానుకు రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో, ఆహా, దేవుని మందిరములో, దేవుని పనిలో నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఉండాలి, సేవలో ఉండాలి. ఒక యెహోషువ అన్నట్టు నేను నా కుటుంబము ఎప్పుడు యెహోవాను కొనసాగించాలి, యెహోవాను సన్నుతించాలి అని ఆయన ఎలాగైతే కోరుకున్నాడు యెహోషువ, పరమ పరాక్రమశాలి, ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ హేమాను ఏమనుకున్నాడండి? 14 మంది కుమారులున్నా 3 కుమార్తెలున్నా, అమ్మా నాయన మనమంతా దేవుని పనిలోనే ఉండాలయ్యా. చేతి క్రింద, ఎవరి చేతి క్రిందటండి? చివరి మాట చూడండి, తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచూ ఉండిరి. వాట్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, ఎంత గొప్ప కుటుంబం. 14 మంది ఏమండి ఈరోజు ఒక్క పిల్లని కంట్రోల్ చేయలేకపోతున్నారు, 2-3 పిల్లలుంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటిది 14+3=15 17 మంది పిల్లలను దేవుని పని కోసం ఉపయోగించాడు అంటే ఎంత చక్కటి బోధ చేసుంటాడు ఆ కుటుంబానికి ఆ తండ్రి. తల్లి చేయలేదు, తల్లా కాదండి. ఒకవేళ తల్లి చేస్తే తప్పులేదు, కానీ తల్లి కన్నా మొట్టమొదటి బాధ్యత తండ్రిది. తండ్రి ఆ పగ్గాలు చేపట్టాలి, తండ్రి ఆ బోధ చెయ్యాలి. ఎందుకంటే పరలోకంలో తన కుటుంబంలో 2 పిల్లల్ని తొలుత పిల్లల్ని పిలిచి వాళ్ళకి జ్ఞానోపదేశం, నీతోపదేశం చేసినది మన తండ్రి అని యెహోవా, ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే దైవం, యెహోవాయే గురువు వాళ్ళకి. మరి ఈరోజు భూమి మీద ఈ కుటుంబాలకు గురువులుగా తండ్రులు ఉన్నారా? నువ్వు గురువుగా ఉన్నావా? నేర్పిస్తున్నావా నీ పిల్లలకు మంచి ఉపదేశాన్ని? నీ పిల్లలకు నువ్వు చేయగలుగుతున్నావా? వాక్య సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రతి తండ్రి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. నువ్వు క్రైస్తవుడైతే ప్రతి తండ్రికి బాధ్యత అప్పగించాడు. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుమారులు వాళ్ళంతా దేవునిలో ఉండాలి అంటే నీదే బాధ్యత, తండ్రిది. ఆదికాండం ఈ మంచి మాట చూడండి, ఏమంటున్నాడు ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. ఏమండి యెహోవా అబ్రహామును గూర్చి చెప్పాడట? ఏమని చెప్పాడట? తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహామును గూర్చి? అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను,
తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నాకు అబ్రహాము ఎలా తెలుసో తెలుసా? అతని కుటుంబానంతటిని పిలిచి మనం దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే పని చేయాలి, దేవుని మాత్రమే సంతోషపెట్టాలి అన్న జ్ఞానాన్ని ఉపదేశించిన మాటండి. అందుకు నాకు తెలుసు అంటున్నాడు. చూడండి, దేవుడు అబ్రహాముని ఎలా తెలుసుకున్నాడట? మీకు ఆ మాటలు అర్థమయ్యా? తన తరువాత తన పిల్లలను ఏమండి, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. తన పిల్లలే కాదు, తన ఇంటి వారు. నీ కోడలా? నీ కుమారుడా? నీ కుమార్తె? నీ అల్లుడా? నీ రక్త సంబంధులా? నీ వాళ్ళా? ఆ వాళ్ళందరిని ఏం చేయాలట? యెహోవా మార్గమును తన ఇంటి వారును తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నాకు నచ్చాడు అబ్రహాము, ఎందుకంటే నేను ఎలాగైతే నా కుటుంబానికి మంచి ఉపదేశాన్ని చేశానో, నా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి నాయన మీరు వెళ్ళండిరా, నా మిగతా పిల్లలందరికీ చెప్పండి అని నేను ఎలాగైతే ఉపదేశం చేశానో, అబ్రహాము కూడా నాకు అలాగే కనబడ్డాడు అంటున్నాడండి దేవుడు. ఒక దావీదు అదే బాటలో నడిచాడు, ఒక హేమాను అదే బాటలో నడిచాడు. ఇలా ఎందరో భక్తులైన వారు దేవుడి బాటలో నడుస్తూ తమ కుటుంబాలకు వాళ్లే గురువులుగా ఉన్నారు, నేర్పించే వాళ్ళుగా ఉన్నారు. మరి నువ్వు బిజీ బిజీగా తిరుగుతున్నావు కదా, నీ పిల్లలు కూర్చోబెట్టి నేర్పించే సమయం కూడా నీకు లేదు కదా, నువ్వు నేర్పించకపోగా లోక సంబంధమైన విద్యను రుద్దుతున్నావు కదా, దానికోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, అందుకు వాడు నేర్చుకోకపోతే వాడిని చావగొడుతున్నావు కదా. ఏంటండి ఈ సమాజం ఇంత వ్యతిరేకంగా మారిపోయింది? తండ్రే మన పరలోకపు తండ్రే గురువు దైవంగా మారిపోయినప్పుడు, మన దైవమే మన గురువుగా మారిపోయినప్పుడు, ఈరోజు కుటుంబానికి యజమానిగా ఉన్న తండ్రి తండ్రి పిల్లలకు మాత్రమే కాదండి, భార్యకు కూడా అవసరమైతే నేర్పించే స్థాయిలో ఉండాలి. అవునా? కృత నిబంధనకి రండి. కృత నిబంధనలు ఏమన్నాడు తెలుసా? కృత నిబంధనలు ఏమన్నాడు చూడండి, ఒక మాట చదువుతాం. కృత నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎవరి భయంలో పెరగాలని అంటున్నాడో ఒకసారి మనం చదువుతామండి. కొలసి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తర్వాత కొలసి చదువుతాం. ఎఫెసీ పత్రిక 6:4 ఏమంటున్నాడు చూడండి, తండ్రులారా. తల్లులతో చెప్పట్లేదు ఏంటండి, తండ్రులతో ఎందుకు చెప్తున్నాడు కొత్త నిబంధనలో? పాత నిబంధనలో తండ్రులతో చెప్పాడు నాయన. ద్వితీయోపదేశకాండలో నువ్వు ఎంట ఉన్నప్పుడు, లేచినప్పుడు, నడుచినప్పుడు ఏమండి చెప్పాడు? అక్కడ వెళదాం, అక్కడ కూడా ముందు చూద్దాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు కాలంలో కూడా తదనంతరం ఏం చెబుతున్నాడు కుటుంబాలకి ఆయన చేస్తున్న హెచ్చరిక, ఎవరికి చేస్తున్నాడు హెచ్చరిక ఆయన? ఎఫ్సి పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారిని పెంచాలా? ఎవరిని పెంచాలి? పిల్లలనా? ఎవరి శిక్షలో ఎవరి బోధలో పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను తండ్రులారా అని తండ్రులతో చెప్తున్నాడేంటి? తల్లులది కాదా? తల్లులది కూడా, సెకండరీ. రెండో స్థానం ఆవిడది. మొదటి స్థానం ఎవరిదో తెలుసా? మొదటి గురువు ఎవరో తెలుసా కుటుంబానికి? తండ్రి, యజమాని. నేను చెప్పాను రా, రే నేనే దేవుడిగా ఉండి లోకాలను శాసించేవాడుగా ఉన్నా, వాటన్నిటిని పక్కకు పెట్టి తీరిక లేకపోయినా నా ఇద్దరు పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకుని చెప్పాను రా, యేసుకు చెప్పాను, పరిశుద్ధాత్మనికి చెప్పాను, నేర్పించాను నేను. తండ్రిగా దేవుడిగా నేనే నేర్పించగలేనిది, మీరు నేర్పించరా మీ పిల్లలకు? తండ్రులారా, ఈరోజు ఎంతమంది తండ్రులుగా ఉన్నారో, తండ్రులు కాబోతున్నారో, వివాహం చేసుకున్న తర్వాత తండ్రులుగా మారబోతున్నారో, ప్రతి తండ్రికి బైబిల్ చేస్తున్న హెచ్చరిక ఏంటా హెచ్చరిక? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. పెంచండి, తల్లి సాకింది, తల్లి పెంచింది, ఈ మాటలు చెప్పకండి. భార్యను ఎందుకు వివాహం చేసుకున్నానండి? ఆవిడ నీకు సహకారి, పిల్లలకు కాదు. ఏమండి పురుషునికి సాటి అయిన సహాయంగా ఇచ్చాడా, లేదంటే పిల్లలకు సాటి అయిన సహాయంగా దేవుడు చేశాడా స్త్రీని? చెప్పండి. స్త్రీ మూర్తులు తయారు చేయబడింది, స్త్రీ జన్మ జరిగింది పురుషుని కొరకు, ఆమె పురుషుని కొరకు చేయబడింది. మరి పురుషుడు ఎవరి కోసం? దేవుని కోసం.
దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం కోసం, అందుకు నీ కుటుంబాలను దేవుని కోసం నడిపించడం కోసం ఒక అబ్రహాములా, ఒక దావీదులా మీ పిల్లలకు హెచ్చరిక చేయగలుగుతున్నారా? చిన్ననాటి నుంచి ఒడిలో కూర్చోబెట్టుకుని లోక సంబంధమైన దిక్కుమాలిన విద్యలన్నిటినీ కూడా రైమ్స్ అని పేరు చెప్పుకొని పనికిరాని మాటలన్నిటినీ కూడా పిల్లలకు నేర్పించి వాళ్ళు చెబుతుంటే మురిసిపోతున్న లోకపు తండ్రులు ఉన్న కాలం అండిది. ఆహా, నా పిల్లడు ఎంత చక్కగా చెబుతున్నాడు, నా పిల్ల ఎంత ముద్దుగా చెబుతుంది, ఎంత చక్కగా ర్యాంకులు సాధిస్తున్నారు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, డిస్టింక్షన్ ఫస్ట్ వచ్చాడు. సిగ్గుపడాలి, బైబిల్లో వాళ్ళు ప్రథమ స్థానం రానందుకు సిగ్గుపడాలి, బైబిల్లో తండ్రిగాను వాళ్ళకి విద్య నేర్పించినందుకు సిగ్గుపడాలి. నేర్పిస్తున్నాం వాళ్ళకి, తండ్రితో చెబుతున్నాడు దేవుడిది. తండ్రి తల్లిని పదం ఎందుకు అక్కడ ఉపయోగించలేదు? తల్లులారా అని చెప్పచ్చు కదండి. పురుషుడు సేవ కోసం బయటికి వెళ్ళిపోతాడమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు కదమ్మా, గృహ పరిపాలన నీదే కదా తల్లి, నువ్వు కూడా పిల్లల్ని కన్నావు కదమ్మా అని కూర్చోబెట్టి దేవుని జ్ఞానం నేర్పించని చెప్పలేదు. తల్లి చెప్పింది లెమూయేలకి ఏమని, ఆ నాయన మందు జోలికి పోకురా, అది చెప్పింది తల్లి. ఎవరో నాయన ఆడవాళ్ళ జోలికి పోకురా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకురా, అది చెప్పింది తల్లి. కానీ దేవుని గూర్చి నువ్వు జ్ఞానంలో నడవాలి, దేవునికి నీ జీవితం అంకితం కావాలి, దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతకాలి, ఈ మాటలు చెప్పింది తండ్రి అయిన దావీదు. బత్సెబ కాదు, తండ్రి బాధ్యతది. ఈరోజు తండ్రి తన ధర్మాన్ని విస్మరించాడు క్రైస్తవ సమాజంలో. ఎంతమంది తండ్రులు దేవుడు చెప్పినట్లుగా తమ కుటుంబముల పట్ల బాధ్యత కలిగి నడుచుకుంటున్నారు చెప్పండి? బాధ్యతలు విస్మరించేశారండి తండ్రులైన వారు. ఏమండి, కుటుంబ ప్రార్థనకి తండ్రులే రారు? కుటుంబ ప్రార్థనలో తండ్రులే ఉండరు? ఇక నీ పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వే నేర్పిస్తున్నావు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, నీ పిల్లలు నీ గర్భాన పుట్టిన వాళ్ళకు నువ్వు నేర్పించాలి. అంటే ముందు తండ్రి నేర్చుకోవాలో వద్దా? ఎంతమంది చేస్తారు? మీరు తండ్రులైన వాళ్ళు ఎంతమంది బైబిల్ కోర్సుల్లో ఉన్నారు మీరు చెప్పండి. మాకు రాదండి, మేము నేర్చుకోలేదండి, మా ఆవిడతో చేయిస్తున్నానండి. ఆవిడెందుకు చేయించు, తప్పలేదు. మొదట నువ్వు చెయ్యాలి, దేవుడు నీకు అప్పగించాడు ఆ బాధ్యత. తండ్రి బాధ్యత తన పిల్లలకు జ్ఞానోపదేశం చేసే బాధ్యత తండ్రులదు కదా. చివరికి భార్యలకు డౌట్ వచ్చినా ఏమన్నాడో తెలుసా, భార్యలారా మీకేమైనా సందేహం కలిగిందా? మీరేం మాట్లాడకండి, ఇంట మీ భర్తలను అడగండి. కొరింథీయులకు రాసిన మందరపత్రులు అంటాడు ఆ మాట. 14వ అధ్యాయంలో పౌలు గారు చెబుతూ సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని చెబుతూ, చివరికి భర్తలు పురుషులైన వారు, కుటుంబానికి యజమానులైన వారు ఎవరికి నేర్పించేవారుగా ఉండాలి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు, వారు ఏమైనను నేర్చుకుని గోరిని ఎడలా ఏళ్ళు. మీ ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రొఫెసర్, ఆయన లెక్చరర్, ఆయన మంచి బోధకుడు, ఆయన నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా? మీ భార్యను కూర్చోబెట్టి పప్పులు ఉప్పులు గురించి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు ఇంటి దగ్గర భార్యలు గురి భార్యలతో భర్తలారా ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయికి ఏమైనా వెనకేసావా, అబ్బాయికి ఏమైనా ఇల్లు కట్టావా, ఏమైనా సంపాదించావా? ఇవి కాదు మాట్లాడవలసినవి, ఇవి కాదు నీ భార్యతో నువ్వు డిస్కస్ చేయవలసినవి. నీ పిల్లలు దేవుని జ్ఞానములు ఎదుగుతున్నారా లేదా నీకు తెలీదా? అమ్మాయి రా, నేను నేర్పిస్తాను, రా కూర్చో. అవునంటే నాకు అర్థం కావట్లేదండి ఈ విషయం, గుడిలోనే నేను అడగలేను, ఎందుకంటే నేను మౌనంగా ఉండాలి, నేను నేర్పిస్తాను కదా. భర్తలను అడిగితే భర్తలు నేర్పించేవాళ్ళుగా ఉండాలంటున్నాడు చూడండి. అంటే భర్తలు నేర్పించే స్థాయిలో ఉండాలా? ఉండాలి. వారు కేవలం పిల్లలకు మాత్రమే కాదు నేర్పించటం, భార్యలకు కూడా నేర్పించే స్థానాన్ని భర్త పొందాలి. ఇదేంటండి ఇన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి మాకు? అవును, ఇప్పటివరకు ఇలాంటివి ఎవరు చెప్పరు. బైబిల్ విశ్వవిద్యాలయం మాత్రమే మీకు నేర్పిస్తుంది. అడుగుతాడు దేవుడు, నువ్వు చంకలు గుద్దుకుని పెళ్లి చేసుకోవడం కాదు, నువ్వు యజమానిగా మారినందుకు నీ భార్యకి ఏమి నేర్పించావు, నువ్వు కన్న పిల్లలకు నువ్వేమి నేర్పించావు, ఏ బోధ చేశావు నువ్వు వాళ్ళకి? కొంతమంది చూడండి, అమ్మాయి నువ్వు ఐఏఎస్ చేసే, ఉద్యోగం చేసి బాగా సంపాదించు, నువ్వు ఒక చేతితో నేను ఒక చేతితో ఇద్దరం కూడా రెండు చేతులతో బాగా సంపాదించి కోట్ల రూపాయల ఆస్తులను పిల్లలకి వెనకేద్దాం, వేస్తే ఏమవుతారు? వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తావు, అంతే చివరికి జరిగేది ఏంటి? అందరూ పోతారు. కానీ దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే ఆ మహాలోకంలో నీకు స్థానం, ఆ మహాలోకంలో నీకు ప్రవేశం. నా ద్వారానే తప్ప ఎవడు రాడు అన్నప్పుడు ఆ మాటలు నా మార్గాన్ని ఆయన బోధించాడు, ఆ మార్గాన్ని పితరులు బోధించారు తమ పిల్లలకు.
ఆ మార్గాన్ని విడిచిపెట్టొద్దు అని పితరులు చెప్పారు, ఆ మార్గంలో నడవమని చెప్పారు. మరి ఈరోజు నువ్వే మార్గాన్ని చూపించాను పిల్లలకి? రే నేను రాజకీయ నాయకుడిరా, నేను 100 కోట్లు సంపాదించానురా. ఒరే నువ్వు 1000 కోట్లు సంపాదించాలరా. ఒరే నేను తెర మీద వెండి తెర మీద వెలిగిపోయానురా కుమారుడా. నేను 1 లక్ష కోట్లు సంపాదించానురా, నువ్వు దాని 5 లక్షల కోట్లు చేయాలిరా బిడ్డా. ఈరోజు ఏంటండి ఈరోజు సమాజంలో తండ్రులు పిల్లలకు చేస్తున్న ఉపదేశం ఏంటి చెప్పండి? ఏమి నీతో ఉపదేశాలు చేస్తున్నారు చెప్పండి? చప్పాదరు గూర్చిన ఉపదేశం, పేరు ప్రఖ్యాతులు గూర్చిన ఉపదేశం, కానీ దేవుని విద్య నేర్చుకొని నేర్పించాలని ఉపదేశం లేదు. లేదండి. పాతన మందులో ఏం చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో? ఏం చెప్పాడు చూడండి, ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో? ఎవరెవరికి చెప్పమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగు, అతడు నీకు చెబుతాడు. నీ పెద్దలను అడుగు, వారు నీతో చెబుతారు. ఏమండి తండ్రిని ఎందుకు అడగమంటున్నాడు? తండ్రికి తెలుసు. తండ్రి తెలుసుకున్నవాడై ఉండాలి, తండ్రి నేర్చుకున్నవాడై ఉండాలి, తండ్రి నేర్పించేవాడై ఉండాలి. కొడుకు అడిగితే నాకు తెలియదురా బిడ్డ, దేవుని గురించి నాకు తెలియదురా, నేను చదువు లేనుండ్రా. చదువు లేనోడివి, మరి ఇల్లు ఎలా కట్టావు? చదువు లేనోడు అమ్మతో సంసారం ఎలా చేసావు? చదువు లేనోడు నన్ను ఎలా కన్నావు? చదువు లేనోడు డబ్బు ఎలా సంపాదించావు? చదువు లేకుండా ఇవన్నీ చేయడానికి నీకు ఓ జ్ఞానం ఉన్నప్పుడు దేవుని జ్ఞానం నీకు వద్దా? ఏమండి ఈరోజు కుటుంబాలు ఎలా అండి ఉన్నాయి? ఈరోజు కుటుంబాలు ఎలా అండి మారిపోతున్నాయి? ఏమంటున్నాడు చూడండి, పూర్వదినములను జ్ఞాపకము చేసుకునుము, తరతరములను సంవత్సరములను తలంచుకునుము. తండ్రి నేళ్ళు అడుగు, అతనికి తెలుసు చెబుతాడు. నేర్పించేవాడుగా ఉన్నాడు నీ తండ్రి, నీ గురువు. నీ కుటుంబంలో నిన్ను కన్న నీ తండ్రి అన్నీ తెలుసుకున్నవాడై ఉండాలి. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపును. యెహోవా జ్ఞానమిచ్చువాడు, యెహోవా ఇచ్చిన జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు నీ తండ్రి. మనందరి కుటుంబాలకి గురువు దేవుడైతే, ఆ దేవుడు ద్వారా గురువు ద్వారా నేర్చించబడిన అనేక సంగతులను నేర్చుకున్న నీ కుటుంబానికి తండ్రి కూడా గురువే. నీ తండ్రి నీకు చెబుతాడు, వెళ్ళి నాయన అమ్మను అడుగు అనలేదు, అమ్మలను అడుగు అనలేదు, నాన్నలను అడగమంటున్నాడు చూడండి. ఏం పర్లేదమ్మా, నువ్వు పిల్లల్ని చూసుకుని ఊరు మీదకి పోతానని ఊరి మీదకి పోయి ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు పిల్లల్ని పట్టించుకోరు. పట్టించుకోవడం అంటే వాళ్ళకి బట్టలు కొనడం, బంగారాలు కొనడం, ఆస్తులు సమకూర్చడం కాదు. తండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం అంటే వాళ్ళకి మహాజ్ఞానాన్ని ఉపదేశించడం, వాళ్ళని దేవుని భక్తి మార్గంలో నడిపించటం, వాళ్ళకి దేవుని భక్తిని నూరిపోయటం. చేయగలుగుతున్నారు తండ్రులు? ఇలా చెయ్యండి అర్రా, ఇదే దేవుడు కోరుకున్నాడు. మరి పాత నిబంధన కాలంలో ఏం చేశారు వాళ్ళు? ఏమండి ఏం చేశారు వాళ్ళు పాత నిబంధన కాలంలో? పండుకున్నప్పుడు లేచినప్పుడు చదువుతారు ఒకసారి మాట, చదువుదాం ఒకసారి ఆ మాట. పాత నిబంధనలు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ద్వితీయోపదేశ కాండం ఏమంటే ముందు 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం, అయితే నువ్వు జాగ్రత్త పడము, నీ కన్నులారా చూచిన వాడిని మరొక ఉండినట్లు, అవి నీ జీవితకాలం అందు నీ హృదయంలో తొలగిపోకుండినట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము. నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును, నీ మనవళ్ళకు కూడా నేర్పించాలయ్యా. నువ్వు నేర్పిస్తున్నారా? కొడుకే దిక్కులేదు ఇక మనవుడికా? ఏమండి కొడుకులకే నేర్పించలేకపోతున్నారు, ఇక మనవాళ్ళకి ఎక్కడ నేర్పిస్తారు వీళ్ళు? మనవాళ్ళకి నేర్పిస్తారు వీళ్ళు? చూసారు ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం నేర్చుకోమంటున్నాడు? నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. నేర్పు, నేర్పు, నువ్వే వాడికి కావాలి మాస్టర్. బడిలో నేర్పించరు, ఎలాగ చెత్త, ఆ చెత్త అంతా నేర్పిస్తారు. కట్టల కట్టల కొద్దీ తగలపెట్టే జ్ఞానం ఈ పుస్తకాల్లో ఉంది, చెదలు పట్టే పుస్తకాల్లో ఉంది, అది అందులో లేదు. ఈ జ్ఞానం మహోన్నతుని జ్ఞానం, మహోన్నతుని విద్య. తండ్రిగా నువ్వే నేర్పించాలయ్యా నీ కుటుంబానికి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం, నీవు నింట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఏమంటే పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు, వాటిని మీ పిల్లలకు నేర్పి.
ఏమండి నీ పిల్లలకు నేర్పి ఎవరికి అప్పచెప్పాడు ఈ బాధ్యత తండ్రి యజమాని నువ్వే 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 చెప్పాలి తండ్రిగా నువ్వే వాడి గురువు ఎందుకంటే మన దైవమే మన గురువు అయింది కదండి యెహోవా ఆయన మన దైవమే మనకు తొలి గురువు ఆ గురువు నుంచి వచ్చిన మరొక గురువే యేసుక్రీస్తు అనే గురువు ఆ గురువు నుంచి వచ్చిన మరొక గురువే పరిశుద్ధాత్మ దేవుడనే గురువు మరి వారి దగ్గర నేర్చుకొని ఈ బైబిల్లోని జ్ఞానాన్ని మాటలు నేర్చుకొని నువ్వు గురువు కావా కాలేవా నీ కుటుంబానికి ఉపదేశం చేయలేవా చేయాలి నేర్పించాలి నేర్పించమంటున్నాడండి నేర్పించగలుగుతున్నారా ఈ రోజు ఆలోచించండి పరలోకమందు దేవుని దగ్గర నేర్చుకొని యేసుక్రీస్తు వారే ఏమండి సమాజానికి వచ్చి నేర్పించాడండి ఆయన అనేక మంది గురువులను తయారు చేశాడండి మీరెంతమందికి నేర్పించగలుగుతున్నారు కనీసం మీ గర్భాన పుట్టిన పిల్లలకు నేర్పించండి అంటున్నాడండి మీ గర్భాన పుట్టిన పిల్లలకు నేర్పించండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు నీ ఉపదేశాన్ని అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడు తుంటరల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును నువ్వు వాడి గాలికి వదిలేస్తున్నావా దేవుని జ్ఞానం వాడికి నేర్పించట్లేదా అయితే తుంటరల దగ్గరికి పోతాడు వాడు అప్పుడు వచ్చి అపకీర్తి ఎవరికో తెలుసా తండ్రి నీకే ఎందుకంటే వాడికి నేర్పించవలసినది నువ్వు నేర్పించటం లేదు గనుక తండ్రిగా నువ్వే నేర్పించవలసిన బాధ్యత నీ మీద ఉంది గనుక నువ్వు నేర్పించాలి తల్లికి విడిచిపెట్టేశావేంటి ఇంటి దగ్గర మావిడుందండి ఆవిడ నేర్పిస్తుందండి కాదు నీ పిల్లలకు నువ్వే కూర్చోబెట్టి నేర్పించాలి అది ప్రతి కుటుంబ యజమాని అయిన తండ్రికి దేవుడు అప్పగించిన బాధ్యత అది పాత నిబంధన కావచ్చు యేసు తదనంతరం వచ్చిన కొత్త నిబంధన కావచ్చు ఏమంటున్నాడు హెబ్రి పత్రిక 12వ అధ్యాయం 7-9 వచనాలు చూడండి హెబ్రి పత్రిక 12వ అధ్యాయం 7-9 వచనాలు శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు ఏమండి మరియు మీరు శరీర సంబంధులైన తండ్రులు మీకు శిక్షకులై ఉండిరి శరీర సంబంధమైన తల్లిదండ్రులు శిక్షకులు అంటున్నాడు శిక్షకులు అంటే నీకు విద్యా బోధ చేసేవాళ్ళు నీకు శిక్షణనిచ్చేవాళ్ళు నీకు మాస్టర్లు ఇచ్చేవాళ్ళు గురువులు నీకు పాఠాలు నేర్పించేవాళ్ళు బోధకులు నేర్పించగలుగుతున్నారా మీ కుటుంబానికి కనీసం మేము కష్టపడి నేర్పిస్తున్నాం ఇక్కడ మీరు కూర్చోబెట్టగలుగుతున్నారా లైవ్ వస్తున్న పిల్లల్ని బయటికి పంపించే తల్లిదండ్రులు ఎంతోమంది మీలో ఉన్నారు ఇక్కడ దేవుని మాటలు వినబడుతున్నాం పిల్లలు వాళ్ళ అవసరతల కోసం వాళ్ళకి నచ్చిన దగ్గరికి పంపే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు లేరా మీలో మీలో ఎంతమంది మీతో పాటు ఈ మాటలు మీ పిల్లలు కూడా కూర్చోబెట్టి వినిపిస్తున్నారు చెప్పండి నిజంగా మీతో పాటు పిల్లలు కూర్చోబెట్టి వినిపించే తల్లిదండ్రులైతే మీరు ధన్యులు మీరు లేదా దానికి తగిన శిక్ష మీరు పొందుతారు దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు మేము నేర్పిస్తున్నాం కష్టపడి ముందు మీరు నేర్చుకోండి మీ కుటుంబాలకు నేర్పించండి కుటుంబానికి నేర్పించవలసిన మొదటి గురువు ఎవరో తెలుసా తండ్రి అదే మన పరలోకపు తండ్రి మనకు నేర్పించిన బాట అంత మహాశక్తి స్వరూపుడైన ఆయనే తన పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాడండి నువ్వు నేర్పించవా ఆయనకంటే నువ్వు గొప్పోడువా నాకు తీరిగలేదంటావా నాకు చాలా పనులు భారం అంటావా పక్కన పెట్టేవన్నీ నీ పిల్లలు దేవుని పనిలో ఉండాలి వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానాన్ని నీవే బోధించాలి అంటే ముందు తండ్రి ఏం చేయాలి నేర్చుకోవాలి మీరు ఎంతమంది తల్లిదండ్రులు దేవుని విద్యను అభ్యసిస్తున్నారు చెప్పండి మీరు ఎంతమంది దైవ జ్ఞానాన్ని విద్యను అభ్యసించారు చెప్పండి లేదు మా పిల్లల్ని చదివిస్తున్నాడు నాకెందుకంటే అవసరం లేదు లేదు ప్రతి ఒక్కరూ కుటుంబానికి యజమాని చదువు రాకపోయినా పర్లేదు వింటున్నావు కదా మంచిని వింటున్నావు కదా వాటిని నేర్పించు నీ పిల్లలకి వాటిని బోధింపచేయి నీ పిల్లలకు వాళ్ళ దేవుని జ్ఞానములో ఉండేటట్టు చేయు అదేనండి ఇక్కడ అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకొనుచు నీ పిల్లల్ని మాట వినాలి తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను ఏలిక యజమాని తండ్రి నువ్వు ఏలుతూ వాళ్ళకి నేర్పించాలి ఎందుకంటే భూమి మీద ఉన్న తండ్రులు శిక్షకులై ఉన్నారు శిక్ష నేర్పించేవాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నేర్పించేవాళ్ళు
నీ పిల్లలకు నువ్వు ఒక మాస్టర్గా ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు నేర్పించే ఒక లెక్చరర్గా ఉన్నావా? నువ్వు అందరికీ నేర్పించడం కాదు, నువ్వు కూడా నీ పిల్లలకు మొదట నేర్పించు. తండ్రి అంతటి వాడే తన పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పించుకున్నాడండి పాఠాలు. నువ్వు నేర్పించవా? ఆయనను చూసి నువ్వు నేర్చుకోవా? నువ్వు కూడా నేర్పించాలి. కనుక ఈరోజు సమాజంలో కుటుంబంలో ఎవరండి ఎవరండి తొలి ఉపదేశకులు చెప్పండి. తల్లి అనుకుంటున్నావా? తల్లి అనుకుంటే తల్లితో చెప్పలేదు ఆ మాటలు. అమ్మా నువ్వు చెయ్యాలమ్మా అని చెప్పలేదు. తండ్రితో పోల్చుకున్నాడు, తండ్రిగా యజమానిగా అధికారం ఇచ్చాడు, తండ్రిగా నువ్వే వాళ్ళకి చెప్పాలి అని చెప్పాడు. తల్లి తన బాధ్యత నిర్వహిస్తుంది, ఆమె సెకండరీ చెబుతుంది ఆమె కూడా, కానీ తండ్రిగా మొదటి ఉపదేశకుడు. ప్రతి కుటుంబానికి తండ్రే కావాలి, తండ్రే నేర్పించాలి. అంటే మొదటగా తండ్రి నేర్చుకోవాలి, ఆ తర్వాత ఆ నేర్చుకున్న సంగతులు తన కుటుంబంలో తన గర్భాన పుట్టిన పిల్లలకు నేర్పించగలగాలి. కనుక తల్లి అని తల్లి మీద పెట్టకండి, తల్లి మీద భారాలు నెట్టేయకండి. ఎవరిదా భారం? నీ పరలోకపు తండ్రే. ఏమండి, నీకు గురువు అయిపోయాడు, ఆయన నీకు దైవం అయిపోయాడు. గురువు దైవమైన ఆయనే నీ తండ్రిగా మారినప్పుడు నీవు నీ కుటుంబానికి తండ్రిగా మంచి ఉపదేశాన్ని చెయ్యవా? అదేనండి బైబిల్ నేర్పించింది. భార్యల మీద బాధ్యత పెట్టి నేరాలు మోపేసి అమ్మ నువ్వు నేర్పించలేదని, వాడు చెడ్డవాడైతే నా కారణం నువ్వే అని భార్యను నిందించకండి. మొట్టమొదట బాధ్యత యజమాని అయిన భర్తది. నువ్వు కుటుంబానికి యజమాని, నువ్వు నేర్పించాలి ఆ పిల్లలకు. లేదా దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, నేనే నా పిల్లలకు నేర్పించుకోగలేనిది, నువ్వెందుకు రాని పిల్లలకు నేర్పించలేదు? ఎందరో బైబిల్లో ఉన్న భక్తులైన వారు తమ పిల్లలను కూర్చోబెట్టి నేర్పించి భవిష్యత్తులో దేవుని పనిలో ఉండాలి అని వాళ్ళు నేర్పించగలేనిది? వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు అయ్యావా? అన్ను దేవుని దృష్టిలో నేరస్తుడుగా మారకుండా ఉండాలి అంటే ప్రతి కుటుంబానికి యజమానిగా ఉన్న తండ్రే మొదటి ఉపదేశకుడు కావాలి. మారండి, మీ కుటుంబాలను దేవుని కొరకు మార్చండి. మీరు నేర్చుకోండి, మీ కుటుంబంలో మీ పిల్లలకు మొదటి గురువులు మీరే కండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు నేర్పించి మాకు గురువుగా, మాకు తండ్రిగా, మాకు దైవంగా మీరు ఆదర్శంగా నిలిచారు నాయన. ఈరోజు కుటుంబ వ్యవస్థ దెబ్బతినడానికి గల కారణం తండ్రులుగా తమ పాత్రలను వారు పోషించకపోవటం, తండ్రులైన వారు తమ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని నేర్పించకపోవటం. అందుకే కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది తండ్రి. ప్రతి గురువు ఒక తండ్రి కావాలి, ప్రతి తండ్రి ఒక బోధకుడు కావాలి. తన కుటుంబానికి బోధించుకునేవాడుగా జ్ఞానాన్ని కలిగి ఉండాలని మిమ్మల్ని ఆదర్శంగా ఈరోజు తీసుకొని ఎందరో నీ కుటుంబాలైన వారు ఇక మీద తమ పిల్లలకు తమ జ్ఞానాన్ని కాకుండా మీ జ్ఞానాన్ని నేర్పించేవారుగా ఉండుటకు ఎన్ని కుటుంబాలైతే ఈ మాటలు వింటున్నాయో ఆ కుటుంబాలన్నీ మీకిష్టలుగా బ్రతుకుటకు ఒక అవకాశాన్ని ప్రసాదించండి. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్.